అయిపోయి వెళ్ళిపోతున్నా బ్రో, నేను రోడ్ కింద పడతా. నన్ను కుదురా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ జీటీఏపీ ఆన్లైన్ సిరీస్. గైస్, ఇంతకు ముందే మన జీటీ ఆన్లైన్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాము, కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఆపేయాల్సి వచ్చింది. మళ్ళీ మరొకసారి మీ ముందుకైతే మన కొత్త జీటీఏపీ ఆన్లైన్ సిరీస్తోనైతే వచ్చేసాను. కొత్తది అని ఎందుకంటున్నానంటే, పాతదాని లెక్క ఓన్లీ మిషన్సే కాకుండా ఇందులో కొత్తవి ఎక్స్ప్లోర్ చేద్దామన్నమాట. వెహికల్స్ కానివచ్చు, అపార్ట్మెంట్స్ కానివచ్చు, మన బంకర్స్ కానివచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ కానివచ్చు, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం విత్ ఫన్తో అనమాట. నార్మల్గా అయితే ఉంటుంది సార్ ఫన్ను, మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు తోచినంత వరకు మంచి జనానికి ట్రై చేస్తానమాట. తర్వాత మీ సపోర్ట్ ఉంటే మాత్రం దుమ్ము దులిపేద్దాం. ఓకే, ఈరోజు మనతోని ఆడబోయేది ఎవరంటే మిస్టర్ లడ్డు బడ్డూల తండ్రి మ్యాడీ. హలో తను ఎవరో తెలుసా నీకు? ఏంటయ్యా ఇంట్రొడక్షన్, ఏంటయ్యా నువ్వే చేసినావు లడ్డు బడ్డు తండ్రి, నువ్వే ఒప్పుకున్నావు, లడ్డును కూడా అక్కడికి వీడియోలు చూపించినావు. ఇంతకన్నా ఇంకేం కావాలి మాకు చెప్పు. గాయస్ నాకే సంబంధం లేదు. ఎందుకు లేదు? సంబంధం ఉంది సార్, సంబంధం లేదే నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు. చెప్పు ఇప్పుడు ఏమని చెప్పి ఇంతకు ఎందుకు బాధపడుతున్నావు? ఎవరైనా ఏమన్నారా? నిలగొట్టారు ఇంట్లోకి వెళ్ళి. పాపం మ్యాడీని ఇంట్లోకి నిలగొట్టినంట. అయ్యో 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 మ్యాడీ, నీకు నేనున్నా మ్యాడీ, నాకు ఇది కావాలి. ఏం కావాలి? ఇది ప్రెజెంట్. ఇది తాగే 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 తాగేసి తాగేసి హెల్త్కు ఎంత కావాలో అంత ఎక్కువ తాగక అనవసరంగా. మద్యపానం ధూపనం ఆరోగ్యానికి హానికరం. వద్దు చాలు చాలు మేడీ, ఎంత అయిపోయింది మొత్తం తాగే మేడీ. వద్దు వద్దు, మళ్ళీ తుగుతావు, కళ్ళు తిరిగితే మళ్ళా నన్నే ఎలగొడతారా చెప్తా. అయ్యో అయ్యో ఎక్కువైంది మేడి, వద్దు మేడి వద్దు. నన్ను కొట్టేటట్టు పెద్ద మనిషి ఆయన ధైర్యం వచ్చేసింది మేడికి. నీకు తెలియదు బ్రో, పోతే మళ్ళీ నన్నరి వద్ద కొట్టి పంపుతారు. ఇక్కడికి రా. పాపం మేడీ, అయ్యో ఎన్ని కష్టాలు వచ్చినాయి మేడీకి ఇంత చిన్ని వయసులో. అందుకోసమే మేడీ చెప్పాను నీకు ముందే, పెళ్లి చేసుకోక మేడీ అంటే విన్నావా? ఇప్పుడు పాట వేసుకుంటావా? వద్దురా సోదరా అని. నువ్వు వెళ్ళి వెళ్ళి గోతిలో పడొద్దురా, ఎడన్నావు ఇంతకో. అయిపోయి వెళ్ళిపోతున్నా బ్రో, నేను రోడ్డు మేడి వద్దు మేడి వద్దు 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 రే పాపా ధైర్యం పక్కలు మేడి. అయ్యో నేను అంబులెన్స్ కాల్ చేయాలి పాపం, మేడి చచ్చిపోతున్నా. ఎంత ఎమర్జెన్సీ అనుకుంటేసాడు. Hello, this is 911. What emergency service do you require? Ambulance, ambulance, sir. Ambulance, ambulance. Thank you. Paramedics are en route to your current location. Maddy, oddu, maddy. Nannu vadam pethana. Oddu, oddu, oddu. Kari, kari, kari. Oddu, oddu, oddu. Oddu, oddu, oddu. Police officer, ra. Police officer. Na vati, na vati. Oddu, oddu, bro. Oddu, bro, oddu, bro. Na vati, bro. Inka bhoishat chala undi, bro. ప్లీజ్ బ్రో, ఇక్కడ ఇంట్లోకి రెండు పోలీసు వస్తుంది. ఎంత అమ్మతో కిచ్చేసిండీ మేడీ, నా వాడిన మేడీ బండన్ ఎక్కు మేడి, బండెక్కు బండెక్కు ప్లీజ్ ప్లీజ్. చచ్చిపోవాల్సిందే ఈ బండి నాది కదా గైస్ మేడీదే, ఇంత మంచి కార్లు కొన్నావు, దా 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 ప్లీజ్ దా. చచ్చిపోతాయా అలా? అద్దు అయిపోయింది బ్రో, అయిపోయింది బ్రో, చచ్చిపో. పోలీస్ ఎప్పుడు పడుతున్నారు మేడి? అయిపోయింది, నేను ఇక్కడ రోడ్డు మీద వచ్చి స్పాన్ అయ్యారే. మొత్తం అయినా మొత్తం వాళ్ళేది, ఇంకా మొత్తం 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 వదిలిపెట్టి ఉందో. అయిపోయింది, వదిలేసింది మొత్తం, ఇంకెక్కడ మధ్య ప్రజలు పిల్లలకి డైపర్ కొండికే సరిపోయింది మొత్తం, అన్ని మొత్తం పైసలు అన్నీ అయిపోతాండి బ్రో. ఎంతైంది మాడి నెల ఖర్చు? ఎంత మాడి నీ సరుకుల ఖర్చు? ఓకే మేడీ, నీకోసం నేను బట్టలు కొనిస్తారా? కొత్త బట్టలు దా, ముందు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుందాం ఓకేనా? నిజంగా బ్రో, ఇగో సంవత్సరం నుంచి తిరుగుతాను బ్రో, పాపం అన్ని కొనుక్కుంటుర్రు. అదే కదా పాపం, మేడీని అసలుకి సరిగా ఉండనివ్వట్లేదు గాయస్ పాపం. ఓకే భయపడకు మేడీ, నీకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వచ్చేసి ఓకేనా? ఓకే అయిపోయి
నిన్ను చెప్తా చెప్పు నేను భయపడక నేను ఉన్నా ఏమైతే నేను చూసుకుంటా విడాకులు తీసుకుందాం అంతే తగ్గేదలే నీకు ధైర్యంగా నేను వాదిస్తా కేసు ఓకేనా మంచి చిల్లు ఉండాలి అద్దరిపోవాలా రాక్ స్టార్ లాగుండాలి మనం కూడా ఏమైంది బ్రో పైసలు లేవు బ్రో చెప్పినా కదా వేసుకోవచ్చు కదా మంచి అవుట్ఫిట్ వద్దు బ్రో నాకు ఉన్నాయి కూడా అమ్మేసినావు ఏంది వెనకల రెక్కలు వేసుకున్నావు రెక్కల టాటూ నీకు తెలియదు బ్రో కాట్లు పెడితే దాన్ని కవర్ చేయడానికి టాటూ వేసిన ఓకే నీకు నచ్చిన అవుట్ఫిట్ తీసుకుని డబ్బులు పే చేస్తాను మంచి అవుట్ఫిట్ తీసుకో ఇట్లా సేమ్ అవుట్ఫిట్ తీసుకో నాలాంటిది నేను ఇస్తాను డబ్బులు నా అవుట్ఫిట్ ఇస్తాను నేను వేరే తీసుకుంటా ఇక్కడ ఇక్కడ నువ్వు లోపల రా బ్రో రేడియో ఉంటే ఈ బ్రో అడ్డు పెట్టుకుంటా జాగ్రత్త మళ్ళీ ఎక్కడన్నా మాల్లో కనబడి ఇద్దరు సేమ్ ఉన్నామని చెప్పి నిన్నే వేసుకోబోతున్నావు భయపడకు నేను ఉన్నా కదా మై హూనా వచ్చే ఇప్పుడు మన మన కొత్త హౌస్ కి అయితే వెళ్ళబోతున్నాం మేడి సూపర్ ఉండబోతుంది అనమాట చలో డైమండ్ క్యాసిల్ లో కొత్త అపార్ట్మెంట్ కొన్నా అది మణితర్ ఇప్పటి నుంచి ఓకేనా అక్కడ వచ్చి చిల్లవచ్చు ఎవరు బయటలో రానియరు అనమాట ఎంట్రీకి ఓకే అప్పుడు ఎవరు బయటలో రారు నేను ఎత్తుకోబోరు ప్రాబ్లమే ఉండదు బ్రో ఇంటికెళ్ళి నా కార్ తెచ్చుకోవాలి బ్రో ఓకే తెచ్చుకున్నా మీ కార్ కూడా మెల్లగా నైట్ పీట వెళ్ళి తెచ్చుకుందాం మార్నింగ్ టైం ఇప్పుడు నైట్ అయింది కానీ ఇప్పుడు మనం డైమండ్ కస్టర్కి వెళ్తే చిల్లవచ్చు ఓకే మన కొత్త అపార్ట్మెంట్ సూపర్ ఉంటుంది నీకోసం ఏం చేయించా స్పెషల్గా నువ్వు వస్తావు నాకు ముందే తెలుసు నేను ఆల్రెడీ వీడియో చూసి అనుకున్నా మ్యాడి ఎంత ఇబ్బంది పడుతున్నా పాపం లడ్డు వచ్చేసి మ్యాడీని వీడియో చేయకుండా లడ్డు చేసి వీడియోలు అనుకున్నా ఎంత బాధపడ్డా అనుకున్నా మ్యాడి నాకు తెలియకుండా గేమ్లు ఆడుతున్నారు వీడియోలు చేస్తారు అదే కదా నువ్వు తొక్కేస్తున్నారు పాపం రా లోపల రా లోపలికి రా బ్రో ఇక్కడ ఇక్కడ ఆపేసి ఇక్కడ ఆపేసి పద మనం వెళ్దాందా లోపలికి లోపలికి పద చలో గైస్ మ్యాడీ అయితే వచ్చేసాడు రా మ్యాడీ ఇద్దరం చిల్ అవుదాం మంచిగా ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేద్దాం వచ్చేసే అంతా మనదే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు ఇదేనా బ్రో ఇది ఇది మన స్పెషల్ ఆఫీస్ అన్నమాట మన కోసం డే ఏం చెప్పచ్చు కరా నువ్వు కూర్చో కూర్చో సీట్ లో కూర్చో ఇక్కడ నువ్వు ఆ సీట్ లో కూర్చో నువ్వు ఆ సీట్ లో కూర్చోవాలి మ్యాడీ నువ్వు ఆ సెంటర్ సీట్ లో కూర్చో బ్రో కూర్చోడానికి కూడా రావట్లేదు బ్రో ఎందుకు రావట్లేదు కూర్చొని కోసం చూడు వచ్చింది నా చేతి పైన కూడా టాట్ ఉంది కనబడుతుందా బ్రో నీకు ఏడా ఏడా చేతి కనబడతలేదు నాకు అగో నా చెయ్యి మీద బ్రో ఆహా కనబడట్లేదా ఇక్కడ ఒక్క నిమిషం ఆగు ఓకే 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 చేతి కూడా వాదం పెట్టిందా మేడి అవును బ్రో అయ్యో డ్రాగన్ టాటూ వేయించుకున్నావు ఇట్లా ఆ కాల్ని కవర్ చేయడానికి అట్లా వేయించా బ్రో పాపం మేడి దా మేడి ఇంకా చిలోదా ఇక్కడ 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 ఇది ఇటు రా ఇటు రా ఓకే ఇది వచ్చేసి మన సెపరేట్ మీటింగ్ ఏరియా అనమాట మనం ఎప్పుడైనా పర్సనల్ మాట్లాడుకున్నా ఇక్కడ వచ్చి మాట్లాడుకోవచ్చు ఓకేనా డైమండ్లు బ్రో నీకోటి కావాలా పీక్కొని బావి కావాలంటే సరిపోయింది ఇక్కడ కూర్చో ఇక్కడ ఇక్కడ ఆ సీట్లో కూర్చో నువ్వు ఎదురు కూర్చోవన్నా బ్రో డోరీమాన్ చూస్తావా కంప్యూటర్లో మేడీ బ్రో వద్దు బ్రో మైన్క్రాఫ్ట్ ఓపెన్ చేయి బ్రో ఆడుకుంటా కాదు ఓకే చలో నువ్వు ఆడుకుంటా మైన్క్రాఫ్ట్ నా కంప్యూటర్ ఇంట్లో అయ్యో అది కూడా అక్కడే ఉంది కదా అదే పాపం నువ్వు కూర్చోపో కూర్చోపో ఏం చూసుకో చూసుకోపో 5 minutes later ఓ కాదు ఉంది చూడు ఒకసారి ఇప్పుడు చూడు ఎక్కడ ఇద్దర్ దేఖ్ వామ్మో సీక్రెట్ లాకర్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళి మేడం నీకు నచ్చినప్పుడు వాడుకో నీ ఇష్టం ఇంకా ఈ డబ్బులు నీవే అనుకో నీకోసం ఈ డబ్బులన్నీ మా పైసలు 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 నీ పిల్లలకి ఏమైనా కావాలి నువ్వు తీసుకో ఓకేనా నో ప్రాబ్లం అమ్మా గాయ్ చూసారా గైస్ వదిలిపెట్టి బ్యాచులర్ లైఫ్ లోకి వస్తున్నందుకు మ్యాడీ పార్టీ ఇస్తున్నాడు గైస్ యాహూ
గల్లొత్తేలినట్టుందే షాంపెన్ పొంగినట్టుందే. ఎంత ఎంత హ్యాపీగా చూసి ఎన్ని రోజులైంది మేడీ నిన్ను, చాలా హ్యాపీగా ఉంది మేడీ. ఇప్పుడు ఇప్పుడు బ్రో ప్రశాంతంగా ఉంటా నేను. అదే లాస్ట్ పెగ్ ఎత్తేస్తాను మళ్ళీ ఇంకోసారి. ఇటు ఒకటి అటు ఒకటి రెండు, ఇక్కడ కూడా అక్కడ ఒకటి అటాచ్ బెడ్రూమ్స్, ఒకటి నీకు ఒకటి నాకు. షవర్ బాత్రూమ్ అన్ని ఏ టు జెడ్ కంప్లీట్ గా ఉన్నాయి. నీకు నచ్చినప్పుడు వచ్చేసి బ్రో డోర్ ఇట్లా ఆటోమేటిక్ ఓపెన్ అయితే ఎట్లా బ్రో, మళ్ళీ నేను స్నానం చేస్తుంటారు వస్తే ఎవరు రారు నువ్వు తప్ప. ఓకే బ్రో ఇటు కూడా ఉంది బ్రో బెడ్రూమ్, ఇగో అది కూడా ఒక బెడ్రూమ్, అటాచ్ బెడ్రూమ్ అనమాట. ఇది ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇట్లా రెస్ట్ తీసుకోవచ్చు. అక్కడ నువ్వు ఇక్కడ నేను, ఈ బెడ్ నాది అవతల బెడ్ నీది, బజ్జుకో. రిలాక్స్ అవడానికి ఇక్కడ అనమాట, మన ఇద్దరి కోసం స్పెషల్ గా డిజైన్ చేయించా ఈ రూమ్ వచ్చేసి. ప్రశాంతంగా ఉండొచ్చు, నీకు ఒక ఏమన్నా బాధ అనిపించింది అనుకో, ఎదురుగా బాటిల్ కనిపిస్తుంది కదా వేసేసి అంతే. ది నెక్స్ట్ డే గైస్, అమ్మా రాత్రి మొత్తం నిద్రనేమో ఇలా చూడండి, ఆ బెడ్ మీద పడుకున్నాడు, నా బెడ్ మీదకి వచ్చిండు. ఏ మేడే లేవు, పగలైంది ఇంకా ఇంకా పడుకున్నామైంది మేడే. ఇక్కడ కూడా నిద్ర లేకపోతే లేవు లేవు, నువ్వు ఎక్కడ అనుకున్నావు ఇక్కడికి వచ్చి చూడు ఒకసారి బెడ్ మీదకి, ఎవరి బెడ్ మీదకి వచ్చి చూసి ఒకసారి. ఎవరి బెడ్ అయితే ఏంది, ఎవరి బెడ్ అయితే ఏందా, అయ్యో నీ బెడ్ మీదకి ఎప్పుడు వచ్చిన హైఫై నేను. అది నీకే తెలియాలి ఎట్టప్పుడు వచ్చినావో, పాపం పోనీ బాధలు నువ్వు పిల్లడని పడుకోడిచ్చిన ఇంకా నా బెడ్ మీద. అయ్యో లేదు, నువ్వైతే పడుకున్నావుగా. పడుకున్నా పడుకున్నా, వచ్చి సొప్ప మీద పడుకున్నా, ఇంకేం చేస్తా. ఓకే పదండి గైస్, ఇంకా మనం వెళ్ళి ఒక సూపర్ కార్ అయితే బై చేద్దాం. ఏ కార్ బై చేద్దాం మేడీ, మన ఇద్దరి కోసం మంచి కార్, మన ఇద్దరం చట్టపట్టలు వేసుకుని తిరగాలి అక్కడికి వెళ్ళి కార్ మీద. ఓకేనా? ఓకే దగ్గర ఇప్పుడు కార్ అయితే నీ కార్ బాగుంది, చాలా బాగుంది నీ కార్ వచ్చేసి. ఇక్కడ ఉంది కారు, చలో ఎక్కేసే ఫాస్ట్కి వెళ్దాం నీ కార్ తీసుకొని. లేకపోతే ఇక్కడ బై చేద్దామా? ఇక్కడ కార్ కొను ఫస్ట్ నువ్వు. అదే కార్ కొంటే మన డైరెక్ట్ ఇక్కడనే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు అక్కడ కార్ తీసుకొని. ఓకే మన ముందు వచ్చేసి ఫోన్ ఓపెన్ చేసేస్తున్నా మేడీ, నువ్వు కూడా చూడు మంచి కార్స్ ఏమైనా ఉన్నాయేమో. కొత్త కొత్త కార్స్ వచ్చాయి, చాలా కొత్త కార్స్ యాడ్ చేస్తారు ఈ మధ్య. ఏ కార్ మేడీ, ఏది కొందాం ఇందులో చెప్పు నువ్వే. హై5 ఇది ఫీచర్డ్ లో అయితే లాస్ట్ నుంచి సెకండ్ వన్ బాగుంది అనిపిస్తుంది. ఏది ఎల్లో కలర్ అదిరిపోద్ది. ఓకే నైస్, ఇద్దరు టేస్ట్ ఒకటే, ఈ కార్ చాలా బాగుంది నేను అనుకున్నాను, నువ్వు కూడా అదే అన్నావు. ఓకే చాలా కేసు వచ్చేసి ప్రైస్ ఎంత అంటే మనకు 2 మిలియన్. అమ్మో 3 అరౌండ్, ఇంకా 3 ట్రేడ్ చేసి మనకు 2.2 వస్తుంది, కానీ ఇది 3 మిలియన్ గైస్. ఓకే మన మ్యాడీ చెప్పాడు కాబట్టి కార్ కొనాల్సిందే. చాలా మ్యాడీ కొనేస్తున్న కార్ అయితే ఏ కలర్ కొందాం, ఎల్లోనే కొందామా కారు, ఎల్లోనే బాగుంది కలర్ వచ్చేసి. కాదు బ్లాక్ కొను, ఎట్లా మోడిఫై చేద్దాం, బ్లాక్ కొను, బ్లాక్ బ్లాకేనా? ఓకే చలో బ్లాక్ బాయ్. ఇక్కడికి బై చేద్దాం అంటే మన క్యాసినో, క్యాసినో దగ్గరకే బై చేపిస్తాం, ఎందుకంటే ఇక్కడైతే మన గరాజ్ పెద్ద గరాజ్ ఉంది. చలో లెట్స్ గో ట్రాన్స్ఫర్. మరికొద్దిసేపట్లో మన కొత్త వెహికల్ అయితే రాబోతుంది, ఆ కొత్త వెహికల్స్ కస్టమైజేషన్ చేపిద్దాం. A few moments later. హైఫై కార్ వచ్చేసిందా? వచ్చింది మేడీ, వచ్చేసే దా మన గరాజ్లోకి వెళ్దాం. లెట్స్ గో మేడీ, ఎక్కడ ఉన్నావు? ఇది ఇక్కడ 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 మేడీ వచ్చేసా, ఇక్కడ ఇక్కడ. నైస్ కలర్, బ్లాక్ కలర్ కూడా బాగుంది చూడడానికి కూడా. క్రేజీ ఉందబ్బా కార్ మాత్రం, ముందరికి ముందు అదుర్సు మేడి, మాత్రం సూపర్ ఉంది. ఓకే పాయింట్ చేయి, ఎక్కడ ఉందో మనకు షాప్ వచ్చేసి త్వరగా. లాస్ ఏంజెల్స్ కస్టమ్స్, లెట్స్ గో. పద 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 పద, ఓ ఓ ఓ ఓ, గీత కూడా కూడా తీసుకెళ్ళాలి, ఒక్క గీత కూడా పడకుండా తీసుకెళ్ళాలి గైస్, దీన్ని మాత్రం పక్క. మ్యాక్స్ ట్రై చేస్తా గీత పడకుండా. అమ్మో అమ్మో ఏమొచ్చారా సడన్ గా, ఆజాము వద్దు, మెదానం నిదానమే ప్రధానము. అమ్మా నాకు కార్ ఫ్రంట్ లుక్ నచ్చిందబ్బా, చాలా బాగుంది ఫ్రంట్ లుక్ అయితే, మాత్రం నిజంగా సూపర్ ఉంది మేడీ ఫ్రంట్ లుక్ అయితే. మేడీ సెలెక్షనా మజ్జాకనా, అట్లా ఉంటుంది మేడీ పెట్టుకుంటే చాలా బాగుంది. అసలు నేను కొత్త పోయింది, గీత పడిందా, పడింది సైడ్ పడ్డది ముందు, అయ్యో ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఓకే వచ్చేసాం, నో ప్రాబ్లం, ఫైనలీ వచ్చేసాం. అట్లుంటది మనతో పెట్టుకుంటే. ఓపెన్ చేయరా తమ్ముడ. What miracle did you want me to perform? Yeah, yeah, yeah. Hey, Mary, నువ్వు కూడా పక్కనే కూర్చున్నావా? నైస్. మాలుగా ఉన్నదు. సూపర్. ఓకే రిపేర్ ముందు వచ్చేసి 115. ఓకే ముందు ఆర్మర్. హే లాక్ ఉందేంట్రా? మన ఆఫీస్ గ్యారేజ్ లో చేసుకుంటే బాగుండేది. అవును కదా, మర్చిపోయాను, కానీ నాకు ఇంకా అన్లాక్ అవ్వలేదు మేడీ.
లెవెల్ 4 లెవెల్ 2 ఏ వచ్చింది. అయ్యో మన లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా చాలా, అప్పుడే మనం ఇంకా సూపర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది బాగానే ఉందా చూడ, ఒకసారి చూస్తే కనబడుతుందా నీకు చేంజెస్? కనబడుతుంది. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది బాగాలే హైఫై, ఇంతకుముందు బాగుంది. ఇది కొంచెం బాగుంది కదా. ఓకే నెక్స్ట్ బ్యాక్ సైడ్. చలో ఫైనలీ టోటల్ కస్టమైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఫైనల్ లుక్ అనమాట కార్ది. ఎలా ఉంది? పోలా అదిరి పోలా. ఎట్లుంది మేడీ లుక్ వచ్చేసి? ఇంటీరియర్ కూడా చూడవచ్చు మీరైతే, ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇంటీరియర్ కూడా చేంజ్ చేయించుకోవచ్చు, కానీ ఇంటీరియర్కి ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే మేడీ ముందే కష్టాలు ఉన్నాడు పాపం. ఏమంటావు మేడీ, డబ్బులు వేసేస్తే మళ్ళీ ఊరికే రావు. మేడీ అప్పుడు కష్టపెట్టే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, కాబట్టి నేనైతే ఆ పని చేయదలుచుకోలేదు. కూర్చున్నావు ఎక్కడ పోతున్నావు? మేడీకి వద్దు, మేడే వద్దు, ఏ వద్దు, కొత్త కార్ ఉంది, వద్దు మేడే. బై బై.